సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాల తప్పుడు ప్రచారాలు జరుగుతాయి సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ. కాబట్టి మనం అది కూడా ఖాతరు చేయకుండా ధైర్యంగా ఈరోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందే సోషల్ మీడియా వారియర్స్ మీటింగు ప్రత్యేకంగా అమిత్ షా గారు వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. చాలా ఉత్సాహంగా అన్ని మండలాల నుంచి కూడా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాలంటీర్స్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది, తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా అన్ని రకాలుగా అండగా నిలబడి గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కీలక పాత్ర పోషిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏ రంగాన్ని తీసుకోవాలి, జాతీయ రహదారులు కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీల అభివృద్ధి కావచ్చు, మున్సిపాలిటీల అభివృద్ధి కావచ్చు, లేక అన్ని రకాలుగా రైల్వేల అభివృద్ధి కావచ్చు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఏ రకంగా అభివృద్ధి జరిగిందో అంతకంటే మించి ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబము తెలంగాణను దోపిడీ చేసింది, తెలంగాణను దోచుకున్నది, తెలంగాణకు దగా చేసింది. నియంతృత్వ అహంకార పూరితమైనటువంటి పరిపాలనతో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా వ్యవహరించిందో తెలంగాణ ప్రజలు ఏ రకంగా గత శాసనసభ ఎన్నికల్లో స్పందించారో మనం చూసాం. కానీ మరి ఈరోజు పెన్నం నుంచి పొయ్యిలో పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు మార్చుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది, 100 రోజుల్లోనే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బిల్డర్స్ దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, వివిధ పరిశ్రమల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ట్యాక్సీ పేరుతో ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో రాహుల్ గాంధీ అనుచరులు, రాహుల్ గాంధీ మూట ఏ రకంగా వసూలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పే ఉద్దేశం ఒకటే, టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు. రెండు కుటుంబ పార్టీలే, రెండు దోపిడీ పార్టీలే, రెండు అవినీతి పార్టీలే, రెండు అహంకారపూరితమైనటువంటి పార్టీలే, రెండు కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలే. అందుకే ఈరోజు మనమందరం కూడా తెలంగాణలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా 4 పార్లమెంట్ స్థానాలు మనం సంపాదించుకున్నాం. ఈసారి ఎన్నికల్లో 17కు 17 సీట్లు మనం ఛాలెంజ్ చేసుకొని ఎన్నికలు దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ హైదరాబాద్ పార్లమెంట్ సీటు ఈరోజు పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం లేదు. ఈసారి గెలవడం కోసం, అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం కోసం ఈరోజు మనం పోటీ చేస్తూ ఉన్నాం. చెమటలు పడుతున్నాయి మజ్లిస్ పార్టీకి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పేద